హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు స్వాతి వ్లాగ్స్. 40 డేస్ తర్వాత మా పిల్లల విజిటింగ్ డే కానీ ఇంటికి వచ్చి, విజిటింగ్ డే అంటే మార్నింగ్ వచ్చి ఈవినింగ్ 5:00 వరకు డ్రాప్ చేయాలి. 40 డేస్ తర్వాత ఇంటికి వచ్చిన వాళ్ళు మళ్ళీ వెంటనే వెళ్ళిపోవాలి. ఇప్పుడు వెళ్ళిన తర్వాత కూడా నెక్స్ట్ ఫైనల్ ఎగ్జామ్స్ 2 మంత్స్ తర్వాత వచ్చేది ఇంటికి. సో అందుకని చెప్పి ఒక 2 డేస్ అయినా 1 డే అయినా ఉంచుకుందాం అని చెప్పి ఇంటికైతే తీసుకొచ్చి, లేచే అలవాటు ఉంటుంది కదా వీళ్ళు కూడా, ఇక్కడ చాలా రోజులు అయిపోతుంది కదా సైకిల్ తొక్కి కూడా వాళ్ళు. సో అందుకని మా మిల్కీకి సైకిల్ రాదు, సో మా మ్యాగీ అయితే నేర్పిస్తుంది అన్నమాట. ఫైనల్ గా సైకిల్ కూడా వచ్చేసి పిల్లలు ఇట్లా ఆడుకుంటుంటే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. చాలా రోజుల తర్వాత హాస్టల్లో ఉంటున్నా నాకు ఇంకా సైకిల్ రాదా మమ్మీ అంటుండే, ఫైనల్ గా సైకిల్ అయితే నాకు ఎప్పుడు అనిపిస్తుండే అబ్బా ఒక అన్న ఉండుంటే అన్న నేర్పిస్తుండే సైకిల్ మంచిగా వీళ్ళకి అని. కానీ మా మ్యాగీ అన్నలాగా మా మిల్కీకి అయితే సైకిల్ అయితే నేర్పించేసింది. బిర్యానీ చేస్తున్నా, బిర్యానీ మా మ్యాగీ చిన్నప్పుడు ఈ సైకిల్ తీసుకున్నాం. సో మా మ్యాగీకి ఈ సైకిల్ పర్ఫెక్ట్గా తొక్కడం వచ్చేసిందని చెప్పి పెద్ద సైకిల్ తీసుకున్నాం. సో మా మిల్కీకి చాలా లేట్గా అనమాట సైకిల్ తొక్కడం వచ్చింది. సో అందుకే ఆమెకి చిన్న సైకిల్ పర్ఫెక్ట్గా వచ్చిన తర్వాత పెద్ద సైకిల్ తీసుకుందాం అనుకున్నాం. సో ఫైనల్గా ఇప్పుడు పెద్ద సైకిల్ కూడా వచ్చేసింది. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్కి వచ్చినప్పుడు ఇంకో సైకిల్ కూడా తీసుకోవాలి. ఎన్ని ఖర్చులో కదా అసలు, మాకైతే ఒకదానిపైన ఒకటి. ఇప్పుడు మా కృషికి కూడా ఇంకో సైకిల్ తీసుకోవాలి. సో చిన్న సైకిల్ ఉంది కానీ అది చాలా 8 ఇయర్స్ సైకిల్ కదా, సో చాలా పాడైంది. మిల్కీ మ్యాగీ వాళ్ళు లేనప్పుడు మేము చేసిన వీడియోస్ అన్ని టీవీలో పెట్టుకొని మా మిల్కీ అయితే చూసుకుంటా ఎంజాయ్ చేస్తారు. హాస్టల్ నుంచి వచ్చిరంటే చాలు మా మమ్మీ అయితే ముందు ఇచ్చేస్తుంది, ఎందుకంటే మా మిల్కీకి చాలా ఇష్టం. పిల్లలు బిర్యానీ కావాలి అన్నారు, సో బుక్ చేద్దాం అనుకున్నా కానీ అది బయట ఫుడ్ చాలా స్పైసీగా ఉంటుంది కదా, మళ్ళీ వీళ్ళు ముందే హాస్టల్ ఫుడ్ తింటారు కదా మళ్ళీ ఏమైనా ఫుడ్ పాయిజన్ అవుతుంది అని చెప్పి నేనైతే వాళ్ళకి కొంచెం స్పైసీ తక్కువ చేసి బిర్యానీ. మా పిల్లలకు చాలా అంటే చాలా ఇష్టం, టేస్ట్ కూడా చాలా బాగా అయిన ఉండే. ఇది కూడా చాలా ఈజీ ప్రాసెస్లోనే చేస్తా. సో నేను కమెంట్ చేయండి ప్రాసెస్ కావాలి అనుకుంటే, నేను నెక్స్ట్ సండే పోస్ట్ చేస్తా చికెన్ బిర్యానీ బ్లాగ్. టేస్టీ టేస్టీ బిర్యానీ మా మిల్కీ మ్యాగీ కోసం. మంచి స్మెల్ వస్తుంది. థ్యాంక్ యూ బేటా. చికెన్ లెగ్ బిర్యానీ. చికెన్ బిర్యానీ ఫర్ మై మిల్కీ మ్యాగీ. బిర్యానీ తొందరగా దమ్ చేయాలంటే దానిపైన బాగా వెయిట్ పెట్టాలి కదా. నేనైతే మా దగ్గర ఉన్న ఈ చిన్న రోల్ నిజంగా చెప్తున్నా ఎంత టేస్ట్ అంటే అబ్బాబా, నిజంగా నేనైతే నాన్ వెజ్ ఎంత బాగా చేస్తానంటే చాలా ఇష్టంగా ప్రేమతో చేస్తాను. నేనైతే ప్రతిసారి అనుకుంటా వీడియో చేసి పెట్టాలి, ఒక వ్లాగ్ పెట్టాలి చికెన్ బిర్యానీ వ్లాగ్ అని, కానీ చేసేటప్పుడు ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా చేసేస్తాను నేను, ఎందుకంటే నాకు అంత ఇష్టం అనమాట చికెన్. 5 రోజుల తర్వాత మా పిల్లలు అందరం కలిసి మా ఫ్యామిలీ మెంబర్స్ కూర్చొని తింటే నాకైతే మస్తు హ్యాపీగా అనిపించింది. పిల్లలు వెళ్ళిన 4-5 డేస్కి నేను ఈ వ్లాగ్ అయితే ఎడిట్ చేసి పెడుతున్నా. సో నాకైతే ఇప్పుడు చూస్తుంటే మళ్ళీ అబ్బా మా పిల్లలు అని మళ్ళీ గుర్తొస్తుంది. హాస్టల్ నుంచి పిల్లలు రాగానే ఏదైనా పెట్టాలి పెట్టాలి అనిపిస్తుంది. ఏది పెట్టినా సరే వాళ్ళు కొంచెం కొంచెమే తింటున్నారు, ఎందుకంటే అక్కడ హెవీగా తినరు కదా. సో ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం కొంచెమే తింటారు. ఎన్నో ఐటమ్స్ చేయాలి, ఎన్నో పెట్టాలి, బాగుందా బాగుందా అని నేను మళ్ళీ మళ్ళీ అడుగుతున్నా, ఎందుకంటే వాళ్ళు ఏదైనా స్పైసీ అయ్యింది కొంచెం అట్లా ఇట్లా అని చెప్తే నేను వాళ్ళని నెక్స్ట్ టైం మంచిగా అట్లా కాకుండా చేయడం అని చెప్పి మా పిల్లలు ఫుడ్ తినుకుంటూ కూడా అడుగుతున్నారనమాట, మమ్మీ మేము ఈరోజు వెళ్తామా రేపు వెళ్తామా అని చెప్పి. సో వాళ్ళకి లోపల అయితే ఒక భయం అనేది ఉందన్నమాట, తినే తిండి కూడా ప్రాపర్గా తినకుండా ఒకటే భయపడుతున్నారు, హాస్టల్కి వెళ్ళిపోతామేమో వెళ్ళిపోతామేమో. మా పిల్లలకైతే కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయి హాస్టల్ కొంచెం పడక, మెయిన్గా మా మ్యాగీకి. సో అందుకే మేము ఈ ఇయర్ అయితే పిల్లలు మంచిగా పాస్ అయిన తర్వాత ఆలోచిస్తాం హాస్టల్లో ఉంచాలా వద్దా. మార్నింగ్ 5:00 వీళ్ళు లేచేది కదా, ఇంకా ఒక్కొక్క రోజు అయితే ఇంకా ముందే లేపుతారంట ఎగ్జామ్స్ ఉంటే. సో కాళ్ళు చేతులు మొత్తం ఇట్లా పగిలిపోయినాయి,
బాగా చలికి. సో నేను ఆల్రెడీ వీళ్ళకి మాయిశ్చరైజర్ బాడీ లోషన్ కూడా పెట్టించిన, టైం ఉండట్లేదంట. సో మా వీళ్ళకే చెప్తుంది, మమ్మీ అస్సలు టైం ఉండలేదు మమ్మీ మాకు బాడీ లోషన్ పెట్టుకోవడానికి కూడా, చాలా పొద్దున్న లేపుతున్నారు. హాస్టల్లో వీళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ అన్నీ చెప్తుంటే నాకైతే మస్తు బాధ అనిపిస్తుండే. తీసేయాలి మా పిల్లలని, ఇంకా ఏం అవసరం లేదు. నేల్స్ కూడా కట్ చేస్తారు కానీ మా మిల్కీకి చాలా నేల్స్ పెరిగి ఉండే, మరి వాళ్ళు కట్ చేయలేరా? మా మిల్కీ భయపడుతుంది నేల్స్ కట్ చేయించుకోవడానికి. మరి ఈ మెల్లలేదా తెలియలేదు కానీ మస్తు పెద్దగా అయిన ఉండే అనమాట నెయిల్స్ కూడా. హాస్టల్ లైఫ్ అందరికీ సెట్ అయితే కాదు. మా మ్యాగీని హాస్టల్లో జాయిన్ చేసిన దగ్గర నుంచే 15 కేజీస్ వరకు వెయిట్ లాస్ అయితే అయ్యా, చాలా అంటే చాలా భయపడుతుంది. ఎందుకో అర్థమైతే లేదు, సైలెంట్గా కూర్చుంటుంది ఒక్క దగ్గరనే. నాకు లాస్ట్ టైం ముందు నుంచి అనిపిస్తుంది చాలా సైలెంట్ అయిపోయారు మా పిల్లలు. అయితే టీవీ చూసేసరికి మొత్తం కంటిన్యూ టీవీ చూస్తున్నారు. ఇప్పుడు ట్రిప్ పోదాం, సమ్మర్ హాలిడేస్ వస్తాయి కదా, ఫుల్ ట్రిప్పులే ట్రిప్పులు. బర్త్డే మానుకున్నా, మా బర్త్డే రోజు చేసుకున్నా. మరి హాలిడే లేదు కదా బర్త్డే రోజు, గురి గురే తీసుకోవాలి నువ్వు అయితే. బిటం సారీ బిటం, పర్మిషన్ అడిగినాను మళ్ళీ ఇయ్యలేరమ్మా. కొద్దిసేపు పండుకొని నడువుండి, కొద్దిసేపు పండుకొని లేచి పార్క్ కానీ ఎక్కడ పోయిందా మ్యాగీ? కొద్దిసేపు అమ్మ ముందుగా అమ్మమ్మ దగ్గర వండుకోపో, ఖచ్చితంగా ప్రామిస్గా. ఒక పార్క్ ఉంది, అదే చెప్తున్నప్పుడు పోయిన మాడికి ఆ పార్క్కి పోదాపా మ్యాగీ. ఇట్లనే టీవీ చూసుకుంటుంటావా ఇంట్లో? మా పిల్లలు కొద్దిసేపు పడుకొని వెళ్ళిన తర్వాత మేమైతే పార్కుకి అయితే వెళ్ళినాం, పటాన్ చెరు దగ్గరలో ఉన్న పార్క్కి. సో నేను ఆల్రెడీ ఈ వీడియో అయితే అప్లోడ్ చేసిన పార్క్ వీడియో నా ఛానల్లో ఉంటుంది, వెళ్ళి చూడండి. మా మిల్కమ్మ లేచింది, మంచిగా రెడీ అయ్యింది, అమ్మమ్మతో జుట్టు వేయించుకుంది, కూర్చుంది టీవీ ముందు. సో మా మ్యాగీ అయితే ఇంకా లేవలేదు. మా మ్యాగీ పోదాం ఇప్పుడు, మ్యాగీ లేచినాక. సో నేనైతే మా మిల్కీ మ్యాగీ కోసం అని 2 లెగ్ పీస్లు అయితే పెట్టిన. సో ఇవి చేస్తున్న 65. సో దీని ప్రాసెస్ కూడా నేను షార్ట్ వీడియోలు అప్లోడ్ చేస్తా, ఇన్స్టాలో చూడండి. బాగుందా బేటా తిను? అక్కనా పెట్టియాల మళ్ళా? ఓకే చూడు, ఏడుందో చూడు, ఏడ పెట్టిర్రు. ఇప్పుడు అంతా కింద పడుతుంది, అంత అతుకోతుంది. మంచి కూసా మిల్క్ సిట్ ప్రాపర్లీ. గుడ్ ఈవినింగ్ మ్యాగీ, గుడ్ ఈవినింగ్ మ్యాగీ. లేవు బిటా, లెగ్ పీసులు చేసిన తిందులు. చూపి మిల్క్ ఆ తిను, ఆమె కొద్దంటది. మంచిగా ఉందారా? మంచలేదా? తిని బగ్గా తిని మంచలేదా? వావ్ బాగుందా పిచ్చి, బాగుందా? నువ్వు తింటావా మ్యాగీ చికెన్ లెగ్ పీస్? తింటావా? రెండే ఉన్నాయి. కుషి తినది, కుషి కొంచెం తిన్నట్టు వేస్తుంది నువ్వు తినేసి. సరేనా, రెండే తెచ్చిండు పప్ప. ఎక్కువ తెచ్చినప్పుడు తినరు, కొంచెం తెచ్చినప్పుడు అడుగుతారు. లేవు మౌత్ వాష్ చేసుకో తిను. లేవు నా బంగారు తల్లి, రేపు టైంకి మళ్ళీ హాస్టల్లోనే ఉంటావు. బంగారం తల్లి.
పెట్టుకోండి. కూర్చోండి ఇడ ఇడ కూర్చోండి. అట్లా వెరీ గుడ్. ఏంది యమ్మీ ప్లేట్ నిండా తిన్నాడు మా సాయి గారు బిర్యానీ 350 రూపాయలు. బాగుందా? మా మ్యాగీ లేవగానే నోరు కూడా కడుకుటలేదు కానీ దువ్వుతుంది వాళ్ళ డాడీ లాగా. ఏంది వీళ్ళకి పెట్టాలా బేట బిర్యానీ? ఏ మనవి అవి లోపల పెట్టు. ఆ మనవి పాపడాలి అవి లోపల పెట్టు. మ్యాగీ బిర్యానీ తింటావు లెగ్ పీస్ తింటావు ఫస్ట్? సరే మ్యాగీ బిర్యానీ పెట్టుకోసా ఫస్ట్ కొంచెం బిర్యానీ తిన్న తర్వాత లెగ్ పీస్ తిను. ఓకే అయ్యో చిన్న పాపవా. మిల్కీ నువ్వు చిన్నప్పుడు కూడా అట్లనే ఎక్కుతుండే తెలుసా సాయిబాబా మీదకి? ఎవరులే పిల్లలు తిన్న తర్వాత రెడీ అయ్యి మేమైతే పటాన్చెరు గాంధీ పార్క్ అయితే వెళ్ళినాం. ఈ వీడియో నేను ఆల్రెడీ నా ఛానల్లో అప్లోడ్ చేసిన, వెళ్ళి ఒకసారి చెక్ అవుట్ చేయండి. లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు స్వాతి బ్లాగ్స్ పార్టీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ.